ఉయింగ్ కార్మికుల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ రామదాస్ వెంకటేశ్వర్లు మరణం కార్మిక వర్గానికి తీరని లోటని వారి స్ఫూర్తితో హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు సోమవారం దొడ్డి కొమరయ్య భవనంలో శ్రీ రామదాస్ వెంకటేశ్వర్లు సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో టైలరింగ్ వృత్తి చేసుకుంటూ తోటి కార్మికుల కోసం నిరంతరం పనిచేసేవాడని కొనియాడారు టైలరింగ్ కార్మికుల కూలీ రేట్ల పెంపు గ్రాడ్యుటీ సర్వీస్ ఫామ్ నష్టహ పరిహారాలు ఎప్పించడం కోసం కృషి చేసేవారని అన్నారు వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు సిఐటియు సీనియర్ నాయకులు సయ్యద్ హషం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో టైలరింగ్ కార్మికులకే కాకుండా వివిధ రంగాల కార్మికుల కోసం సిఐటియు పట్టణ నాయకుడిగా పనిచేశాడని ఆయన స్ఫూర్తితోనే నేటి పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ సంతాప సభలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య టైలరింగ్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు రాపర్తి లక్ష్మీనారాయణ కార్యదర్శి తాడూరి సంతోష్ మాజీ కార్యదర్శి గుంటి యాదగిరి మునగాల శంకర్ కొండ అంజిబాబు గుంటి మనోహర్ సైదులు అంజయ్య సీనియర్ నాయకులు పాష రాము వెంకటేశ్వర్లు సతీమణి వారి కుమారులు తదితరులు పాల్గొన్నారు శ్రీరామదాస్ వెంకటేశ్వర్లు సంతాప సభ ఈరోజు నిర్వహించుకుంటున్నాం శ్రీరామదాస్ వెంకటేశ్వర్లు టైలరింగ్ వర్కర్స్ యూనియన్ పెట్టి నల్గొండ టౌన్లో ఒక 30 ఏళ్ళ నుంచి ఈ సంస్థలో పనిచేస్తూ ఇటీవల కాలంలో అనారోగ్యంతో చనిపోవడం అనేది జరిగింది ఆయన టైలరింగ్ వర్కర్స్ యూనియన్లో అనేక సేవలు అందించి కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి హక్కుల కోసం నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర వహించాడు అందుకని ఆయన నిజంగా టైలరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు ఈ నల్గొండ టౌన్లో సుమారు 1000 మంది కార్మికులకు పైగా వాళ్ళ హక్కులు నిలబెట్టడంలో వాళ్ళందరినీ సంఘటితపరచడంలో యూనియన్ నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వెంకటేశ్వర్లు ఆయన ఈ కాలంలో చనిపోవడం అనేది చాలా బాధాకరం ముఖ్యంగా టైలరింగ్ వర్కర్స్ యూనియన్ కూడా తీరని లోటు ఆ కుటుంబానికి కూడా తీరని లోటు ఆయన ఆయన ముందు మన ముందుంచిపోయినటువంటి ఆశయాల్ని సాధించడాని కోసం పెద్ద ఎత్తున మనం ఆయన ఆశయాల్ని కొనసాగించే విధంగా నేటి ప్రతి ఒక్కరందరూ ఈ టైలరింగ్ వర్కర్స్ యూనియన్ అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుతున్నా వెంకటేశ్వర్లు గారు సిఐటిలో ప్రముఖ పాత్ర వహించి సిఐటి టౌన్ నల్గొండ పట్టణ కమిటీలో కూడా పనిచేసి ఆయన మొత్తం టైలరింగ్ వర్కర్స్ యూనియనే కాకుండా ఇతర కార్మిక వర్గానికి కూడా సేవలు అందించి కార్మిక వర్గాల కోసం పాటుపడడం అనేది చాలా మంచి విషయాలు ఆ రకంగా సమాజ మార్పు కోసం సమాజంలో వస్తున్నటువంటి ఇది బాధలన్నింటికి పరిష్కారం వైపు దారి చూపడానికి పోరాటం లేని పరిష్కార మార్గం ఏకైక మార్గంగా ఎన్నుకొని సిఐటిలో పనిచేసి యూనియన్ నాయకుడిగా ఉండి తన యొక్క హక్కుల్ని నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు గారు సంతాప సభ సందర్భంగా మరి కుటుంబాలకు కాసిన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు వెంకటేశ్వర్ గారు లేనటువంటి తీరం లోటని చెప్పేసి తెలియజేస్తాం మొత్తం టైలరింగ్ సంఘంలో ఒక ప్రముఖమైన పాత్ర పోషించేది అలాగే జిల్లా టైలరింగ్ వర్కర్ దాంట్లో కూడా అందరినీ కలిపొచ్చే దాంట్లో కూడా ఆ రకమైన ప్రయత్నం ఉద్యమానికి చాలా అట్లనే వారి యొక్క ఆశయ సాధన కోసం ఏ ఆశయ సాధన కోసం పనిచేసి నల్గొండ టౌన్ టైలరింగ్ సంఘం వాళ్ళు కూడా వాటి కోసానికి పాటుపడాలని చెప్పి ఆయన ఎందుకంటే ఆయన నివాసించే ప్రాంతంలో హనుమాన్ నగర్ సంబంధించిన దాంట్లో పేదవాడు ఏదైనా సందర్భంగా ఇళ్ళన్నా కట్టియాలనే సందర్భంలో టైలరింగ్ వర్కర్స్కు అట్లనే అట్టడుగు వర్గాల కోసానికి ఏ రకమైన కొంత ఇల్లు కట్టియాలని అంటే ఇళ్ళ పట్టాలు ఇవ్వాలంటే నరసింహారెడ్డితో పాటు నంద్యాల నరసింహారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ రకంగా టైలరింగ్ వాళ్ళకు కూడా కొన్ని ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి వాళ్ళు రికార్డు రికార్డుని వాళ్ళు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉందనే ఆశయం కూడా ఆయనకు ఉండేది అట్లా ఆ సంఘానికి ఎప్పుడైనా అగ్రిమెంట్ అయింది అంటే ఆ టైలరింగ్ యజమానులందరూ కూడా ఈ వెంకటేశ్వర్లు వచ్చిననే పరిస్థితి ఉండేది అయినా నగరం కోసం పనిచేసే వాళ్ళు కనుక సిఐటికు ఉద్యమానికి బాగా పనిచేసే కట్టింపు వాళ్ళు కూడా ఆ రకంగా వెంకటేశ్వర ఆశయ సాధన కోసం పనిచేయాలని చెప్పి యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉండి ఆ సంఘం అభివృద్ధి కోసం ఆరు నిశలు కృషి చేసినటువంటి వెంకటేశ్వర్లు గారి సంతాప సభ జరపడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం వారు నల్గొండ పట్టణంలోనే కాదు మొత్తం జిల్లాలో ఉండేటటువంటి టైలరింగ్ వర్కర్స్ అందరినీ కూడా ఐక్యం చేసి ఈ టైలరింగ్ వర్కర్స్కి అందరికీ లేబర్ ఆఫీస్ ద్వారా ఎస్ ఫామ్లు ఇప్పించడం బోనస్ ఇప్పించడం గ్రాడ్యుటీ ఇప్పించడం వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీస్కి సంబంధించినటువంటి రికార్డులు తర్వాత ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేజ్ అగ్రిమెంట్ చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వ్యక్తిగా ఉండేటటువంటి వారు
కార్మిక హక్కుల రక్షణకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా యాజమాన్యాలతో జరిపేటటువంటి చర్చల్లో చాలా లౌక్యంగా యాజమాన్యాలతో చర్చలు జరిపి కార్మిక హక్కుల్ని కాపాడేటటువంటి దాంట్లో ఆయన కృషి ఎనలేనటువంటి కృషి. అదే రకంగా మొత్తం సిఐటియు నిర్మాణంలో కూడా ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించారు. టైలరింగ్ వర్కర్స్కు ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ఇతర సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున పోరాడినటువంటి వ్యక్తి వెంకటేశ్వర్లు గారు. ఆ రకంగా కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం ఆయన వంతు కృషి చేశారు. కుటుంబం కంటే ఎక్కువ కూడా కార్మికుల శ్రేయస్సు కోసమే పాటుపడినటువంటి వ్యక్తి వెంకటేశ్వర్లు గారు. వారు లేని లోటు సిఐటియుకు, అదే రకంగా టైలరింగ్ వర్కర్స్కి తీరని లోటు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఈ సంతాప సభ సందర్భంగా వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తారు.